హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్యర్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి ఐబీఎం నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ శాలరీ పే చేస్తున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ అవర్ ఛానల్ ప్రొవైడ్స్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైం అండ్ మీరు కనుక న్యూ సబ్స్క్రైబర్ అయితే కింద కమెంట్ సెక్షన్లో న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మీతో ఇంట్రాక్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది వ్యర్స్ ఐబిఎం వాళ్ళు అనలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు రిలేటెడ్ టు రిస్క్ అండ్ కంప్లయన్స్ అండ్ మనకి చాలా వర్క్ లొకేషన్స్ ఉన్నాయి వ్యయర్స్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇవి ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ సో జాబ్ ప్రొఫైల్ చూస్తే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు నో యువర్ కస్టమర్ కేవైసీ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట రిలేటెడ్ టు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో యూ ఆర్ డ్రైవింగ్ ఎట్ గ్రేట్ కస్టమర్ అవుట్కమ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ బై వ్యాలిడేటింగ్ కేవైసీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు యూ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ షిప్స్ అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు డైనమిక్ ఉండాలి కొలాబరేటివ్ నేచర్ ఉండాలి టీంతో పాటు వర్క్ చేయాలి ఐబిఎం ప్రొవైడ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వేర్ యూ విల్ బి ఛాలెంజ్డ్ అండ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీ సింగిల్ డే అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు రెస్పాన్సిబిలిటీస్ చూస్తే సేవ్ యర్స్ ట్రాన్సాక్షన్స్ కానీ ప్రొఫైల్స్ ఉంటాయి కదా వాటిని ఐడెంటిఫై చేయాలి అండ్ వీ నీడ్ టు ఇంట్రాగేట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ టు వాలిడేట్ నో యుయర్ కస్టమర్ అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు ఎక్ససైజ్ ఓన్ జడ్జ్మెంట్ విత్ ఇన్ క్లియర్లీ డిఫైన్డ్ పారామీటర్స్ ఆఫ్ ప్రాసెస్ టు అనలైజ్ ఫ్యాక్చువల్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అగెయిన్స్ట్ వెరైటీ ఆఫ్ సోర్సెస్ అని ఇచ్చారు గుడ్ టీమ్ లీడర్ అయ్యి ఉండాలి అండ్ వైడర్ టీమ్ టు డెలివర్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు వర్క్ విత్ అండ్ టేక్

హైలీ పర్సనల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్స్ మీద మనకి వర్క్ అయితే ఉంటుంది సో అందులో మీకు నాలెడ్జ్ కూడా ఉండాలి హై పర్సనల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో అయితే మనం డీల్ చేస్తూ ఉంటాము సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి వెరీ గుడ్ జాబ్ ఆపర్చునిటీ వియర్స్ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది మనకి అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో కూడా మనకి ఇదే మెన్షన్ చేశారు లైక్ మినిమల్ సూపర్విజన్తో వర్క్ చేయాల్సి ఉంటుంది ఓన్ డైరెక్షన్ టువర్డ్స్ అగ్రీ టార్గెట్స్ అండ్ గోల్స్ అని ఇచ్చారు అబిలి టు వర్క్ అండర్ టైట్ టైమ్ లైన్స్ అండ్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ అనే పాయింట్ కూడా ఇంక్లూడ్ చేశారు ఎన్హాన్స్ ఎథికల్ స్కిల్స్ బై అటెండింగ్ ఎడ్యుకేషనల్ వర్క్షాప్స్ అండ్ రివ్యూయింగ్ పబ్లికేషన్స్ ఎక్సెట్రా సో ఇది వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు మనకి శాలరీ వస్తుంది ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అప్లికేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వ్యూర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్